ట్రిబ్యునల్ అన్నావు నువ్వు. ఇలా సుప్రీం కోర్టులో కేసు ఉన్న విషయం తెలుసు. కేసు ఉన్న విషయం తెలుసుకుని ట్రిబ్యునల్ ఏర్పడాలి, ట్రిబ్యునల్ ఏర్పడాలి. కేంద్రం మోసం చేస్తుంది, మోసం చేసి కేసు విత్డ్రా చేసుకోండి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తా అని చెప్పాడు. పోయిన అక్టోబర్ లో చెప్పిండి నేనే అప్లికేషన్ వస్తుంది. 24 అవర్స్ చిట్కేసుకుంటే చెప్పిండు విత్డ్రా అయితే కేసు అన్నాడు. మళ్ళీ అక్టోబర్ వస్తున్నది కేసు విత్డ్రా అయినా అన్నాడు. చెప్పు విత్డ్రా అయిన వాడు నిజంగా చెప్పు నువ్వు. విత్డ్రా అని చెప్తేవి పోయి నీ పన్ను చేయాలి విత్డ్రా అని చెప్పి పేపర్ కి ఇచ్చి పిటిషన్ ఇస్తే అయిపోతుందా? న్యాయపరంగా ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలని చెప్పుకోవాలి కదా. ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే మనకు రావాల్సిన వాట నీటి వాట వచ్చేది కదా. మళ్ళీ కేంద్రం వెళ్తాడు ట్రిబ్యునల్ ఏర్పడిస్తే కేంద్రం అంటాడు. ఏడేళ్ల నుంచి మేము మొత్తుకుంటున్నాం, అరుస్తున్నాం, సుప్రీంకోర్టులో కేసులు వేసినాం ఇదే కేంద్రం మీద. సిగ్గు లేకుండా ఇవాళ ఏడేళ్ల నుంచి నేను ద్రోహం చేసినాను మాట్లాడతావాను. నేను చేసినా ద్రోహం నువ్వా? నువ్వు ట్రిబ్యునల్ రిఫర్ చేయమంటే నీకు శాతం అనేది లేదు. ఎందుకంటే ఏడేళ్ల నుంచి నీ ప్రభుత్వం పాడగాను. ఏడేళ్ళ టైం చాలదా ట్రిబ్యునల్ రిఫర్ చేయడానికి? తెలంగాణ నీళ్ళు వద్దా? నీళ్ళు కావన్నా వద్దా? కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి న్యాయపరంగా నీళ్ళు రావాలి, ఇంత వాట. నువ్వు ట్రిబ్యునల్ కి ఏవే బామంటే ఏవేందా నాకు అర్థం కాదు. నీ కింద పెట్టుకుని ఎవరు ఆపుతున్నారు నిన్ను? టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, when he mentioned about the urgency and requirement of constitution of this new tribunal, I requested him and urge upon that since this matter is sub judice, we cannot put a step further into this direction. He assured me on the 6th October, I am reiterating the date for your reference my friends, that he assured me on that date, 6th October of 2020, that in next 2 days we will withdraw the case, we will file the application to withdraw the case which we have filed in 2015 in Apex Court. It took almost 8 months to him, 7 months to him, to fulfill that commitment what he has made during Apex Council meeting on 6th of October. And finally, after 8 months, passing of almost 8 months, the state of Telangana has applied, has in the Supreme Court submitted an application in the Supreme Court to withdraw the case. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.